నిన్నటి రోజు విడుదలైన మరి ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ యథావిధిగా ఇంత ముందులో అంటే కూడా మరి మంచి రిజల్ట్స్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాబల్యం సృష్టించింది. గత 6 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏకఛత్రాధిపత్యంగా కంటిన్యూస్గా 6th టైం మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఈ సంవత్సరము ఇంకా ఘనమైన రిజల్ట్స్ కొట్టి ఎదురు చూసాం నిన్న. మరి నిన్న చూసుకున్నట్లయితే 2వ సంవత్సరమే ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో 992 మార్కులతో వైష్ణవి అని కరీంనగర్ అమ్మాయి టాపర్ గా నిలవడం జరిగింది. మరి మనం జగిత్యాల క్యాంపస్ నుంచి చూసుకున్నట్లయితే అదే పొజిషన్ లో 2వ సంవత్సరం దానిలో 989 మార్కులతోటి లహరి అనే అమ్మాయి కూడా జగిత్యాల జిల్లా టాపర్ గా నిలవడం జరిగింది. కరీంనగర్ జిల్లా వైష్ణవి అమ్మాయి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే మరి మన జగిత్యాల క్యాంపస్ లో ఉన్న ఆల్ఫోర్ జగిత్యాల అమ్మాయి లహరి జగిత్యాల జిల్లాగా టాపర్ గా నిలవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి అంతేకాకుండా ఒక గ్రూప్ లోనే స్టేట్ ఫస్ట్ అనేది కాకుండా వైపీసీ విభాగంలో కూడా కృషిత అనే అమ్మాయి 992 మార్కులతో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో కూడా నిలవడం జరిగింది. ఈ రకంగా గతంలో 6 సంవత్సరాలు చూసుకుంటే 2వ సంవత్సరంలో ఏదో ఒక్క గ్రూప్ లో మాత్రమే స్టేట్ ఫస్ట్ వచ్చాం. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మరి ఎంపీసీ విభాగంలో అట్లాగే వైపీసీ విభాగంలో 2 గ్రూపుల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మరి కరీంనగర్ తర్వాత ఆల్ఫోర్స్ సత్తా ఏంటి అనేది రాష్ట్ర స్థాయిలో నిరూపించడం జరిగింది. మరి ఇలా ఐపీ మార్కుల్లోనే కాకుండా ఐఐటీలో తర్వాత నీట్లో కూడా మరి ఎంతో మంచి రిజల్ట్స్ని సాధిస్తున్నాం. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 7 గురు చిన్నారులు వివిధ ఐఐటీలలో మరి వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు. అట్లాగే ఒక 35 మంది చిన్నారులు వివిధ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్లు జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక 5 నుంచి 10 మంది చిన్నారులు ఉస్మానియా మరియు గాంధీ ఆయన టాప్ మెడికల్ కాలేజీలో కూడా జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా మరి మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా ఎన్ఐటీస్లో కూడా 40 నుంచి 60 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చేస్తున్నారు. సో మనం ఒక ఇంటర్మీడియట్ అనేది కాకుండా మరి ఐఐటి నీట్ లాంటివి కూడా మనం కాన్సల్ట్ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాం. మరి ఆల్ఫోర్స్ అనేది ఒక ఎంపీసీ బైపీసీ అనే కాకుండా మనం సిఈసి ఎంఈసి విభాగంలో కూడా మంచి రిజల్ట్ సాధిస్తున్నాం. ఎంఈసీ విభాగంలో 984 మార్కులు వైభవ్ అనే అబ్బాయి మరి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడం జరిగింది. మరి సిఈసి విభాగంలో 976 మార్కులతోటి కరీంనగర్ స్టూడెంట్ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకులో నిలవడం జరిగింది. మరి ఇక్కడ మనం జగిత్యాల క్యాంపస్ చూసుకున్నట్లయితే అఖిల అనే అమ్మాయి 958 మార్కులతోటి మరి జగిత్యాలలో మంచి మార్కులు తీసుకువచ్చి మరి ఆల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను సిఈసి నుంచి అమ్మాయి కూడా మరి నింపజేసే విధంగా ఉంది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ విభాగంలో చూసుకున్నట్లయితే మరి ఎంపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులతోటి టాప్ పొజిషన్లో మన కరీంనగర్ నుంచి పిల్లలున్నారు. మరి జగిత్యాలలో చూసుకుంటే ఇక్కడ భవిష్య తర్వాత వినయశ్రీ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా 462 మార్కులతోటి ఇక్కడ మనకు జగిత్యాలలో మంచి మార్కులు తీసుకొచ్చున్నారు. మరి బైపీసీ విభాగంలో చూసుకుంటే ధర్మత అనే అమ్మాయి 432 మార్కులు తీసుకొచ్చి మరి జగిత్యాల జిల్లా టాపర్గా బైపీసీ విభాగంలో నిలవడం జరిగింది. అయితే మనం కరీంనగర్లో చూసుకుంటే 436 మార్కులతోటి మరి రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కుల్లో మనం ఉన్నాం. 436 మార్కుల మీద నిర్మల ఆల్ఫోర్స్ ఒక అమ్మాయి వచ్చింది. కరీంనగర్ ఆల్ఫోర్స్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు రావడం కూడా జరిగింది. మరి బైపీసీ ఎంఈసీ విభాగం చూసుకుంటే కరీంనగర్ బైపీసీ విభాగం మనం ఎంఈసీ సిఈసి విభాగం మనం ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ నుంచి మనం ఫస్ట్ ఇయర్లో 493 మార్కులతోటి ఎంఈసీలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నాం. 493 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 ఇన్ ఎంఈసీ. స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం. 494 ఇస్ ద స్టేట్ ఫస్ట్. సిఈసి విభాగంలో మనం 490 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నాం. 491 ఇస్ ద స్టేట్ ఫస్ట్. మరి ఇక్కడ కూడా మనము సిఈసిలో మనం చూసుకుంటే 480 మార్కులతోటి నితిన్ అనే అబ్బాయి మరి ఇక్కడ జిల్లాలో అగ్రస్థానంలో ఉండడం జరిగింది. సో ఈ రకంగా మరి కరీంనగర్ ఆల్ఫోర్స్ కావచ్చు, జగిత్యాల ఆల్ఫోర్స్ కావచ్చు, మంచిర్యాల ఆల్ఫోర్స్ కావచ్చు, మరి హనుమకొండ ఆల్ఫోర్స్ కావచ్చు, వారు వారు వాళ్ళ జిల్లాలలో టాపర్గానే కూడా ఓవరాల్గా మరి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ రావడం, 4 గ్రూపుల్లో స్టేట్ సెకండ్ రావడం, ఇంకా ఒక 3 గ్రూపుల్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఈ రకంగా ఆల్ఫోర్స్ మరి ఇంటర్ విద్య దానికి అటాచ్డ్గా ఉన్న ఐఐటి నీట్ ఎంసెట్లో కూడా అగ్రగామిని వెళ్తుంది. అంతేకాకుండా మరి ఇవాళ కోవిడ్ సందర్భంగా పిల్లలందరూ ఇంట్లోనే ఉండే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం అందరికంటే ముందుగానే ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ఫోర్స్ ఈ లెర్నింగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మనం ఏర్పాటు చేసి అందులో ఐఐటి నీట్కి సంబంధించిన టాప్ లెక్చరర్స్ యొక్క క్లాసులన్నీ కూడా ఆ వీడియోస్ని డే టు డే అప్లోడ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇక్కడ ఒక సామాజిక స్పృహ తోటి మరి గ్రామాల్లో ఉన్న ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకు కూడా లబ్ధి జరగాలి అన్న ఉద్దేశంగా మనం వివిధ ఛానళ్లలో కూడా మనము మన ఐఐటి నీట్ క్లాసులను మనము డైలీ ఒక సబ్జెక్టు మీద ప్రసారం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ మన ఆల్ఫోర్స్ పిల్లలకి లాభం చేయలేని కాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో చదువుకోలేని వారు, ఇంట్లో నెట్ లేదు, సెల్ ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు అన్న వాళ్ళకు కూడా ఏదో ఒక ఛానల్లో క్లాస్ వింటారన్న భావన కొద్దీ
ఈ సమయంలో అది ఖర్చు అయినా పర్లేదు కానీ నా భావన లేకుండా ఆల్మోస్ట్ ఒక 5-6 టాప్ ఛానల్స్లో మన అల్ఫోర్స్ ఈ లెర్నింగ్ క్లాసెస్ని ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇవాళ 2వ తరగతి నుంచి మొదలుకుంటే 12వ తరగతి వరకు అన్ని విభాగాల్లో కూడా మనం ఆన్లైన్ క్లాసులు వివిధ ప్లాట్ఫామ్స్ అది జూమ్ కావచ్చు లేకపోతే గూగుల్ మీట్ కావచ్చు అన్ని ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నాం మనం. ఒక ప్లాట్ఫామ్ను వదిలిపెట్టింది లేదు. సో వివిధ మాధ్యమాల ద్వారా ఈ ఆన్లైన్ రంగంలో కూడా ఇవాళ ఆల్ఫోర్స్ తెలంగాణలో అందరికంటే ముందంజలో ఉండి మనం చూస్తున్నాం. మీరు చూస్తున్నారు గమనించుంటారు ఇక్కడ చూస్తే ట్రెండ్ టీవీలో మన క్లాసులు వస్తున్నాయి, హెచ్ఎం టీవీలో మన క్లాసులు వస్తున్నాయి, ఈటీవీలో మన క్లాసులు వచ్చినాయి, శ్రీ న్యూస్లో మన క్లాసులు వచ్చినాయి, ఏబిఎన్లో మన క్లాసులు వచ్చినాయి, సాక్షి న్యూస్లో మన క్లాసులు రాబోతున్నాయి. ఇలా అన్ని ఛానల్లో మనం ఎందుకు ఇస్తున్నామంటే ఈవెన్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఈవెన్ మనలాంటి పిల్లలు కూడా క్లాసులు వినొచ్చు అని చెప్పేసి. అంతేకాకుండా మనం మరి ఖర్చు మాత్రం వెనకాడకుండా పిల్లల దగ్గర ఎలాంటి ఫీజులు కలెక్ట్ చేయకుండా ఆన్లైన్లో ఎంసెట్ ఐఐటి నీట్ పరీక్షలు కూడా మనం కండక్ట్ చేస్తూ మరి పిల్లలకు తల్లిదండ్రులకు దాని అనాలిసిస్ను కూడా వెంట వెంట ఇవ్వడం జరుగుతుంది. జగిత్యాలలో ఉన్న పిల్లలు కూడా సెకండ్ ఇయర్ పిల్లలకి మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఉచితంగానే ఆన్లైన్ పరీక్షలు కండక్ట్ చేస్తున్నాం మనం. అంటే ఈ ఆల్మోస్ట్ ఆల్ జూలై మాసంలో మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్ ఉంది. దానికి మనం మన పిల్లల్ని ఆన్లైన్ క్లాసుల ద్వారా ఆన్లైన్ పరీక్షల ద్వారా అందరికంటే ముందుగా మనం సంసిద్ధం చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఆల్ఫోర్స్ కూడా వాటిలో అగ్రగామిగా నాట్ ఓన్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఎంసెట్ జాతీయ స్థాయి పరీక్షలలో కూడా రాష్ట్ర స్థాయిలో మరి మనం అంటే ఏంటి చూపించడానికి మనం ఊరు తొలగిస్తున్నాం. మరి ఇంతకి మంచి రిజల్ట్ సాధించిన చిన్నారులని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి మాకు అన్ని రంగాలుగా చేదోడు వాదోడుగా ఉన్న మా యొక్క తల్లిదండ్రులకి అట్లాగే మరి ఇంతటి మంచి రిజల్ట్స్ తేవడానికి ఆల్ఫోర్స్కు ఎప్పటికీ వెన్నుదండుగా ఉన్న మా కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ తర్వాత మంచి స్టాఫ్ బృందం 24/7 వాళ్ళందరూ కూడా పిల్లలకి ఎట్ ఎనీ టైం ఫోన్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉన్నామనే విధంగా ఉన్న ఆ స్టాఫ్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి టాపర్స్ అయిన ఈ పిల్లల్ని నేను ఇక్కడ వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. నచ్చిన ఇంటర్ రిజల్ట్ ఐ స్కోర్ 989 అవుట్ ఆఫ్ 1000. చాలా హ్యాపీగా ఉంది. ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్, పేరెంట్స్ అండ్ ఆల్సో చైర్మన్ సార్. అవర్ కాలేజ్ సెక్యూర్డ్ 992. ఈవెన్ దో ఐమ్ 989, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డిస్ట్రిక్ట్ టాపర్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండ్ ఐ హోప్ ఐ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్ ఇన్ ఎంసెట్ అండ్ and try to become successful in the human future. Thank you. Hello everyone, I am Shardika from YPC second year in Almost College. I scored 979 yesterday. I feel very happy. I hope I will get a good marks in MCET and NEET too. I am really very thankful to Almost College and my parents and to all the staff who supported me. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరైనా.
am Nitin from first year CAC from Alpha's College. I scored 480 out of 500 marks. First of all, I want to thankful to all my lecturers who supported me a lot. I will try in second year also. I am confident that I will improve.